పద్మావతి పాహి అలర్మేల్ మంగ అని అమ్మవారిని శరణు వేడతారు. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం. ఈ ప్రసన్నవదనముతో ఉన్నటువంటి తల్లి ఎక్కడ ఆవిర్భవించింది భక్తులారా? ఇప్పుడు మనం వీక్షిస్తున్నటువంటి పుష్కరిణి పద్మ సరోవరము అని చెప్పుకుంటాం. ఈ సరోవరంలోనే విశేషంగా బ్రహ్మోత్సవాల చివరిలో పంచమీ తీర్థం జరుగుతుంది. అమ్మవారు తెప్పలపై విహరించి ప్లవోత్సవాలు నిర్వహించుకుంటారు. అటువంటి పుష్కరిణి దర్శనం, అమ్మవారు ఆవిర్భవించినటువంటి పుష్కరిణి దర్శనం, అంతకుముందుగా తిరుమల కొండలను దర్శించాం. కొండలలో నెలకొన్న కోనేటి రాయని వాని పట్టమహిషి అమ్మవారు, తదుపరి తిరుచానూరు ఆలయ దర్శనం కలుగుతూ ఉన్నది. ఇది ఆనందదాయకం. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు పద్మావతి పాహి అలర్మేల్ మంగ అని వేడుకుంటూ ఉంటారు. అటువంటి అమ్మవారు నిత్య నివాసం ఉన్నటువంటి ఆలయ గోపుర ప్రాకార దివ్య దర్శన భాగ్యం ద్వారా నేత్రపర్వమైనటువంటి ఆనందాన్ని, నేత్రానందాన్ని పొందగలుగుతూ ఉన్నాం. సూచితనమ్ము నిన్ను తిరుచానూరు పురంబునన్, సూచితిన్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసార వైభవంబునన్ అని ఎందరో భక్తులు, ఎందరెందరో భక్తులు ఈ ఉత్సవాన్ని వీక్షిస్తున్నారు. ఏమిటి ఈ ఉత్సవ వైశిష్యం? స్వర్ణ రథోత్సవం. ఎందుకొరకు జరుగుతున్నది? అమ్మవారికి సంవత్సరములో ఒక పర్యాయము పాంచరాత్రాగమోక్త ప్రకారంగా వార్షిక వసంతోత్సవాలు నిర్వహించబడతాయి. ఏమిటి పాంచరాత్రము? ఐదు రాత్రుల్లో శ్రీ మహావిష్ణువు ఆ ఆగమ వైశిష్యాన్ని ఐదుగురికి చెప్పాడు. లక్ష్మీదేవికి, బ్రహ్మదేవునికి, గరుత్మంతునికి, విశ్వక్సేనునికి, అనంతునికి, ఐదుగురికి ఐదు రాత్రుల్లో అందించినటువంటి ఆగమ వైశిష్యాన్ని అనుసరించి ఈ తిరుచానూరు దివ్యక్షేత్రంలో అనేకానేక ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఐదు రాత్రులు అన్నాం, ఐదుగురికి చెప్పారన్నాం, ఐదు కలశాలు మనకు అక్కడ దర్శనమిస్తున్నాయి. ఐదు అనేటటువంటి సంఖ్య అదృష్టప్రదాయకమైనటువంటిది. ఆ విధంగా పాంచరాత్ర ఆగమోక్తాన్ని అనుసరించి నిర్వహించే ఉత్సవాలు విశేషంగా తిరుచానూరు దివ్యక్షేత్రంలో. ఈ శిల్ప సంస్కృతి భక్తులందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి ఆలయ సంస్కృతి. ఒక గ్రామము యొక్క వైశిష్యము రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఆలయ గోపుర ప్రాకారములు, అదేవిధంగా ధ్వజస్తంభ వైశిష్యము. వీటిని క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆవిర్భవించిన అమ్మవారు, ఆ వైశిష్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. క్షీరసాగర మథనం ఎందుకు జరిపారంటే అమృతమును ఆవిర్భవించడం కోసం. అమృతంతో పాటు కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, సూర్యచంద్రులు ఇవన్నీ ఆవిర్భవించినాయి. తరువాత ఆవిర్భవించింది అమ్మవారు. ఆ వైభవాన్ని, ఆ పురాణ ఇతిహాస వైశిష్యాన్ని ఈ విధంగా మనకు ఈ శిల్ప సంస్కృతి ద్వారా తెలియపరిచేటటువంటి వైభవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. స్వర్ణ రథోత్సవం. వసంతోత్సవాలలో అమ్మవారు రెండవ రోజు ఉదయం
స్వర్ణరథం పై వేంచేసి భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. అదే ఇప్పుడు మనం కొద్దిసేపట్లో చూడబోతూ ఉన్నాం. తిరుచానూరు దివ్యక్షేత్రం నుండి పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీం పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మమహర్నిశం పూర్ణేందు బింబవదనాం రత్నాభరణ భూషితాం వరదాభయహస్తాభ్యాం ధ్యాయేత్ చంద్రసహోదరీం. చంద్రసహోదరి అన్నారు. అదే భాగవత పురాణంలో కూడా పోతనామాచార్యులు అంటాడు, హరికిన్ పట్టపు దేవి పుణ్యములపో వర్ధంపు పన్నిక్క చంద్రు తోబుట్టువు అని. చంద్రుడితో పాటు ఆవిర్భవించింది అమ్మవారు. అందులో పౌర్ణమి రాబోతున్నటువంటి వైశిష్యం, ఆడబడుచుని గౌరవించటము భారతీయ సాంప్రదాయ సంస్కృతి. ఏ ఆడబడుచు ఏ ఇంట్లో గౌరవించబడుతుందో ఆ ఇంట సిరులు వెళ్ళి విరుస్తాయి. ఆడబడుచుని గౌరవించటం అన్నదమ్ముల యొక్క కనీస ధర్మము చెప్పినటువంటి వాడు చంద్రుడు. అందుకనే అదేవిధంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బావగారు. బావగారి యొక్క బాగును కోరటం కుటుంబంలో ధర్మం. అటువంటి ధర్మాన్ని కూడా చంద్రుడు ఆచరించి చూపించాడు. అందుకనే చంద్రుడు తోబుట్టువు అని ఇక్కడ కవి ప్రయోగించాడు. చూడండి భక్తులారా, వింజామర వీస్తూ అర్చక స్వాములు అడుగడుగున నీరాజనం సమర్పిస్తూ పుష్పాలంకార శోభితయై విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నటువంటి పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై వేంచేసి బంగారు కాంతులతో బంగారు రథమందు మంగాంబ వేంచేసే తల్లి, నీ వైభవాన్ని ఏమని చెబుతాం? నమ్మకము విడక నిన్ను హృదయంబునందు నిలిపెడు భాగ్యము. నమ్మకము విడక నిన్ను హృదయంబునందు నిలిపెడు భాగ్యము. అమ్మమాకిడుము చాలు కోరబో నవీవియ కరుణామయీ. అపారమైనటువంటి కరుణారస వృష్టిని మా పైన ప్రసరింపజేసేటటువంటి అమ్మ పద్మావతి, పూర్ణేందు బింబవదనాం రత్నాభరణ భూషితాం వరదాభయహస్తాభ్యాం ధ్యాయేత్ చంద్ర సహోదరీ అని ఈ అమ్మవారిని మనం వేడుకుంటూ ఈ స్వర్ణరథోత్సవాన్ని వీక్షిద్దాం. తిరుచానూరు మాడవీధులలో పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై వేంచేసి భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. అడుగడుగునా నీరాజన అందుకుంటారు. అడుగడుగు దండాల వాడి పట్టమహిషి అమ్మవారు, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీర్ నమోస్తుతే. ఒక పని చేద్దాం భక్తులారా, స్వర్ణరథం మీద అమ్మవారిని దర్శిస్తూ మహాలక్ష్మి అష్టకము స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని చదువుకుంటూ దర్శనం చేస్తే అమ్మవారి
అంటూనే పొగడ్తలతో ముంచెత్తాడు అనమాచార్ల వారు తన సంకీర్తనలో. శ్రీ సుఖనూరు అని పిలువబడే తిరుచానూరు దివ్యక్షేత్రంలో స్వర్ణరథంపై అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. వార్షిక వసంతోత్సవాల సందర్భంగా రెండవ రోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసార శుభవేళ వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. శ్రీ సుఖనూరు నందలయు శ్రీహరి పట్టపురాణి వెంకటాద్రీసు ప్రియానురాగ జగదీశ్వరియు అలమేలు మంగ దేవీ శుభదాయిని సతతము వేడదనమ్మరు మాయబాపినం శ్రీ సుపదంబుజాలముల చేర్చుగదమ్మ దయాంతరంగవై దయాంతరంగవై. ఎందరో భక్తులు దర్శిస్తూ ఉన్నారు, మరెందరో ఎందరెందరో సుదూర ప్రాంతంలో ఉండి వీక్షిస్తూ ఉన్నారు. అందరికీ అమ్మవారు సానుకూల ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఆళ్వార్లు అమ్మవారి వైభవాన్ని అనేక సందర్భాల్లో విశేషంగా చెబుతారు. సీదై కళలు అముదు అంటారు పెరియాళ్వార్లు. చల్లని సముద్రములోని అమృతముతో కలసి ఆవిర్భవించినటువంటి తల్లి అని అంటూ వారు చెబుతారు ఒక సందర్భంలో. విన్నవారు అముదున్న అదిల్వరుం పెన్న ముదండ ఎంబెరుమానే విన్నవారు అముదున్న అదిల్వరుం పెన్న ముదండ ఎంబెరుమానే దేవతలు అమృతాన్ని భుజిస్తే అమృతము పుట్టిన చోటు నుండి వచ్చినట్టు లక్ష్మి అనే అమృతాన్ని పొందినటువంటి ఓ స్వామి అని మహానుభావులు విష్ణుచిత్తుల వారు పెరియాళ్వారు ఆ అమ్మవారి వైభవాన్ని చక్కగా వర్ణించారు. అదేవిధంగా విష్ణు పురాణములో సశ్లాఖ్యం సగుణీధన్య సకులీన సబుద్ధిమాన్ సపూర సచ విక్రాంతోయం త్వందేవి నిరీక్షసే ఓ లక్ష్మీదేవి, నీవు ఎవరిని కటాక్షిస్తావో అతడే గొప్పవాడు, అతడే పొగడదగినవాడు, అతడే గుణవంతుడు, అతడే ధన్యుడు, అతడే వంశములో మంచిగాడుగా పేరు ప్రఖ్యాతులు పొందినవాడు, బుద్ధిమంతుడు, శౌర్యవంతుడు, ధనవంతుడు అని పరాశర మహర్షి అన్నటువంటి మాటలని పరాశర భట్టర్ వారు ఒక సందర్భంలో చెప్పేటప్పుడు యస్యాం యస్యాం దిశి విహరతే దేవి దృష్టి త్వదీయా తస్యాం తస్యాం అహమిహకాం తర్మతే సంపదోహా అని శ్రీస్తుతిలో చెబుతారు. ఓ లక్ష్మీదేవి, నీ కటాక్ష వీక్షణం ఏ ఏ దిక్కున ప్రసరిస్తుందో ఆయా దిక్కున సంపదలు నేను ముందు అని పోటీ పడుతూ ఉంటాయి అని వేదాంత దేశికులు స్తుతిస్తారు. అదేవిధంగా ఈ తిరుమల క్షేత్రములో వేంచేసినటువంటి స్వామివారి యొక్క పట్టమహిషిగా అమ్మవారు పిలువబడుతుంది. ఎక్కడో దూరాన ఏడు కొండలపైన వేంచేసినటువంటి వెంకటేశుని పట్టమహిషి తిరుచానూరు దివ్యక్షేత్రంలో భక్తులందరికీ దర్శనమిస్తూ ఉన్నది. అమ్మవారిని అష్టలక్ష్మీ స్థుతిగా చెప్పినప్పుడు సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి పరిపాలయమాం అని సౌమనస్కులైనటువంటి వారందరినీ కూడా అనుగ్రహించేటటువంటి తల్లిగా మనమిక్కడ భావించుకోవచ్చు. స్వర్ణరథంపై వేంచేసి ఆనందప్రదమైనటువంటి దర్శనాన్ని భక్తులందరికీ కలిగిస్తూ ఉన్నది. అంతా స్వర్ణమయం బంగారు రథముపై మంగాంబ వేంచేసి తిరుచానూరు మాడవీధుల ఊరేగుచుండె వసంతోత్సవ వైభవ రెండవ రోజు ఉదయం భక్తులందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉండగా మరి మనమేం చేద్దాం? చూచే భాగ్యం ఇచ్చారు కాబట్టి భక్తులంతా అక్కడ ఉండి చూస్తున్నారు, మనం ఎక్కడో దూరాన ఉన్నాం, మనకి లేదా భాగ్యం అంటే ఉన్నదనే అమ్మవారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కల్పిస్తూ ఉన్నది. ఒక పళ్ళెములో కర్పూరం నుంచుకుని మనకు అందుబాటులో ఉన్న రెండు ఫలాలు నుంచుకుని ఆ స్వర్ణరథంలో అమ్మవారిని దర్శిస్తూ మనం కూడా లక్ష్మీ స్తుతి చేస్తూ నీరాజనాన్ని సమర్పించి ఆనందిస్తే ఇక్కడ ఉన్న భక్తులకి ఎంత ఫలితమిస్తుందో అంతటి ఫలితాన్ని మనకు కూడా అందిస్తుంది. పుష్కరుడికి సమీపంగా అమ్మవారు వెళ్తున్నది. అటువంటి అమ్మవారిని స్వర్ణరథంపై మనం దర్శిస్తూ ఉన్నాం. పుష్పముల చేత అలంకరించబడి శోభాయమానంగా సోయగంగా అమ్మవారు ముందు కదులుతూ ఉన్నది. ఈ దగ్గరలోనే సూర్య దేవాలయం ఉన్నది. ఈరోజు ఆదివారం భానువాసరం
సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు. ఆదిదేవ నమస్కృత్యం ప్రసీదం ఉభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతి అని ఆ సూర్య భగవానుని తలుచుకుందాం. ఇక్కడ ఇంకో ధర్మ సూక్ష్మం ఉన్నది. అమ్మవారు పద్మముల ఆవిర్భవించింది, పద్మ సరోవరములో వికసించిన పద్మముల ఆవిర్భవించింది. పద్మము వికసించాలంటే సూర్య భగవానుడి యొక్క కిరణాల ప్రసారం కావాలి. అందుకనే పద్మ సరోవరానికి ఎదురుగుండా సూర్య భగవానుడు వేంచేసి ఉండటం కూడా విశేషం. తిరుచానూరు మాడ విధులు అత్యంత పవిత్రమైనటువంటి భక్తులారా, అటువంటి పవిత్రమైనటువంటి మాడ వీధులలో మనము భక్తిభావనతో అమ్మవారి నామాన్ని జపిస్తూ ఎప్పుడైనా మనం తిరుచానూరు అమ్మవారి దర్శనానికి వస్తే మాడ వీధులు ప్రదక్షిణం చేయాలి. అమ్మవారిని దర్శించి వెళ్ళిపోవటమే కాకుండా మాడ వీధులు ప్రదక్షిణం చేసి ఆ పుష్కరంలో జరం శిరస్సును చల్లుకుని అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ సూర్య భగవానుని దర్శించి అలా చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది. అందుకే శ్రీలక్ష్మి, జయలక్ష్మి, వరలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, ఎన్ని రకాలైన లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం.
కలిగింది. ఒక సందర్భంలో విశేషంగా ఆళ్వార్లు అగ్రగణ్యులైనటువంటి నమ్మాళ్వార్లు అమ్మవారిని గురించి చెబుతూ ఒండోళియాళ్ తిరుమగళం నీయుమే నిలా నిల్పా, ఒండోళియాళ్ తిరుమగళం నీయుమే నిలా నిల్పా తిరువాయిమజులు అంటారు. కారణమేమంటే మెరిసే కంకణాలు కలిగినటువంటి లక్ష్మీదేవి నీవు కలిసి విహరిస్తూ ఉండగా అనేటటువంటి విధానంలో లక్ష్మీదేవి చేత దేదీప్యమానమైనటువంటి దివ్యదేశమే భగవంతుడికి ఆనందదాయకమైనటువంటి సన్నివేశము, అదే దివ్యక్షేత్రము అనేటటువంటి భావనను ఆ విధంగా ఆ నమ్మాళ్వార్లు చక్కగా మనకు అందించారు. దానితో పాటుగా ఆ భగవంతుణ్ణి ఎల్లప్పుడూ కూడా అనుసరించి ఉంటుంది, ధర్మాన్ని తెలిసి ధర్మముతో నిండి ధర్మాన్ని అనుసరిస్తూ ధర్మ మార్గాన్ని సంచరిస్తూ ధర్మమే సహధర్మచార్యణత్వము అనేటటువంటి భావనతో సహధర్మచారిణిగా భగవంతుని వెన్నంటి ఉండేటటువంటి అమ్మవారు. అందుకనే పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవే అన్నారు. అటువంటి అమ్మవారిని సంకీర్తనతో నామములతో సర్వతీర్థస్థితా.